ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా, ఎందుకంటే ఒక ఎప్పటికప్పుడు అంటే ఎంకరేజ్ చేస్తూ ఫ్రెండ్స్కి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లా ఈరోజు మీరు వచ్చి నిజంగా ఈ సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూవీ క్రియేషన్ బ్యానరు ఇది. యాక్చువల్గా కొంతమంది ఫ్రెండ్స్ లైఫ్ టైం ఇస్తాడు దేవుడు, అలాంటి నాకు లైఫ్ టైం ఫ్రెండ్స్ ఇచ్చిన నాకు వంశీ ప్రమోద్ అట్లాగా, అలాంటి ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా వాళ్ళు ది బెస్ట్ చేయాలి ప్రోడక్ట్ అని చెప్పి శర్వాన్ ఇచ్చి ఈ సినిమాకి ఈ కథకి నన్ను, యాక్చువల్గా ఈ సినిమా కథకి ఎవరు అనుకుంటుంటే శర్వాన్ అనుకున్నాం. నిజంగా శర్వా ప్రాణం పోశాడు ఈ సినిమాకి. ఒకరోజు షూట్ చేసి వెళ్తుంటే నాకు తెలియకుండానే ఒక మాట అన్నాను, శర్వ విశ్వరూపం ఇది అన్నాను. అది నిజంగా థియేటర్లో చూస్తారు మీరు, నిజంగా అంత అద్భుతంగా చేశాడు. కొత్త శర్వాన్ని మాత్రం చూడబోతున్నారు. అది నేను ఈ మాట అలా చాలా తక్కువ మందికి అంటాను. బలబల మగాడుకి నానికి ఎంత ఎగ్జైట్ అయినా నేను అంతకు మించి డబుల్ నాకు ఇచ్చాడు నిజంగా శర్వ. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిజార్ షఫీ, చంటి గారు ఎడిటింగ్, చంటి గారు ప్రతి టెక్నీషియన్, టాప్ టెక్నీషియన్స్ ఆర్ట్ రవీంద్ర గారు, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులందరి గురించి మెహరీన్, నిజంగా అమ్మాయి ఈరోజు ఇక్కడ లేదు షూట్లో ఉంది, చాలా బాగా ఒక తెలుగు అమ్మాయిలాగా చేసి ఈ సినిమాని అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ప్రతి విషయంలో కూడా ఈ సినిమాని నాకంటే ఎక్కువగా అందరూ ప్రేమించారు. నేను రాసుకున్న కథకి అందరూ వచ్చి ప్రాణం పోశారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఇది, కంప్లీట్గా అందరూ కలిసి తయారు చేసిన ఒక మంచి ప్రొడక్టు. ఈ September 29th రిలీజ్ అవుతుంది. ఈ 29th ప్రతి ఒక్కళ్ళు చూడండి. అసలు ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం మనం చూసి ఎంజాయ్ చేయాలి, అస్సలు మిస్ అవద్దు ఈ సినిమాని, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి ఒక మంచి ఎమోషనల్ ఫిల్మ్ ఇది. ఈ ఫిల్మ్ని మాత్రం మిస్ అవ్వద్దు. దసరాకి వన్ డే బిఫోర్గానే మీకు ఈ సినిమాని యూవీ క్రియేషన్ ద్వారా మొత్తం ఎంటైర్ అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. టీజర్ వదిలిన రోజు దగ్గర నుంచి మీరు ఇచ్చే కామెంట్స్కి మాకు ఇచ్చే ఎనర్జీ చాలా బాగుంది. ఈ సినిమా రిలీజు చాలా ఒక మంచి ఎనర్జీతో కంప్లీట్ చేసుకుని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నాకు ఇలాంటి ఒక మంచి అవకాశం, మంచి సినిమా తీయడానికి కారణమైన నా యూవీ క్రియేషన్కి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రభాస్ గారు వచ్చి మమ్మల్ని నిజంగా ఇట్లా బ్రెస్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా ఆయనతో మాత్రం సినిమా ఖచ్చితంగా తీస్తాను ఎప్పటికైనా, అది డౌటే లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.